రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఇవాళ భారత్ జోడో యాత్ర 26వ రోజుకు చేరుకుంది. మైసూరులో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రాహుల్ పాదయాత్ర మొదలుపెట్టారు. రాహుల్ గాంధీకి భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు స్థానికులు కార్యకర్తలు. ఇరవై ఆరవ రోజు రాహుల్ గాంధీ మైసూరులో హార్దింగ్ సర్కిల్ నుంచి ఉదయం 6:30 పాదయాత్ర మొదలైంది. రాహుల్ పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్ కమిటీ భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 9:30 శ్రీరంగపట్న అగ్రహారంలో మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికులతో సమావేశమవుతారు రాహుల్. తిరిగి మధ్యాహ్నం 2 మాండ్యాలోని శ్రీరంగపట్న టౌన్ బస్టాండ్ నుంచి పాదయాత్ర మొదలై పాండవపురం వరకు కొనసాగనుంది. అక్కడ స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు రాహుల్. మాండ్యాలో 26వ రోజు పాదయాత్ర ముగియనుంది. రాత్రికి మాండ్యాలో రాహుల్ బస చేయనున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొననున్నారు. సోనియా ఇవాళ కర్ణాటక చేరుకోనున్నారు. రాహుల్తో పాటు యాత్రలో గురువారం పాల్గొంటారు. మరోవైపు ప్రియాంక గాంధీ శుక్రవారం ఈ యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ పాదయాత్రలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు పెద్దలు రాహుల్తో కరచాలనం చేసేందుకు పోటీ పడుతున్నారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కనే ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.